ఇతనన్న తమసు మళ్ళీ ఏం నచ్చలేదు నిజంగా ఆ డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూ అన్నా ఒక ఇంటర్వ్యూ తగ్గింది మనకి చాలా సీన్ కెమెరామెన్ గారితో రాంబాబులో మన మౌంటలేన్ గారు స్పీచ్ చెప్తూ ఉండే సీన్స్ ఉంటాయి కదా ఆడియన్స్ రియాక్షన్స్ అవి కట్ చేసి దీంట్లో ప్లే చేశారు అలాగే మన ఆచార్య మంచి ఎలక్షన్ జరుగుతానే మంచి క్యాండిడేట్ వస్తాడు మంచి క్యాండిడేట్ వస్తేనే పౌరులందరికీ లైఫ్ ఉంటుంది ఇది మంచి కాన్సెప్ట్ మీరు చూడాలి సినిమా జనాలు ఎట్లా పడతారు లేకపోతే నేను మెయిన్ చెప్తున్నా ఇది నితిన్ అన్న కూడా చెప్తున్నా నితిన్ అన్న మంచి క్యారెక్టర్ ఇది మంచి తీసుకుంటు కాన్సెప్ట్ నితిన్ అన్న కొత్త కాన్సెప్ట్ ఇది ఎందుకంటే మన ఫ్యూచర్ గురించి ఇది గవర్నమెంట్ ఓట్లు వేస్తే మంచి క్యాండిడేట్ వస్తే ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ కూడా వచ్చినా మనకే మన ఫ్యూచర్ కోసం ఇది జాతీయ గెలిచే ఎలక్షన్ ఇప్పుడు ఉన్నాయి 24 రానున్న రోజుల్లో అందరికీ థ్యాంక్స్ రివ్యూ తీసుకుని జెన్యున్ రివ్యూ తీసుకుని సో ఆడియన్స్ అందరికీ వెళ్ళాలని మీరు ఎండబడి వస్తున్నారు ఫస్ట్ మీకు అందరికీ థ్యాంక్స్ అండి ఇప్పుడు మాచల్ నియోజకవర్గం మూవీ చూసుకుంటే నితిన్ గారు ఫస్ట్ టైం క్లాస్గా ఉండేది ఫస్ట్ టైం మాస్లో చూపిస్తే ఎలా ఉండిద్దో ఈ మూవీలో చూస్తారు ఒక క్లాస్ హీరోని మాస్గా చూపించాలంటే పూరి జగన్నాథ్ గారు తర్వాత రెండో ప్లేస్ ఈ డైరెక్టర్ గారు ఉంటారు నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది అలాగే మూవీ నిలబడటానికి ఎప్పుడైనా మూల కారణం ఉన్నా అసలు మర్చిపోకూడదు ఈ మూవీ నిలబడటానికి వెన్నెల కిషోర్ గారే కారణం నితిన్ గారి యాక్టింగ్ అన్న కీర్తి శెట్టి యాక్టింగ్ అన్న వెన్నెల కిషోర్ గారే మూల కారణం ఈ మూవీ నిలబడటానికి సక్సెస్ మీట్ జరిగేది 100% అందరూ మర్చిపోవద్దు మూవీ అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే హీరో కన్నా వెన్నెల కిషోర్ గారు ఎక్కువ కనిపిస్తారు సీరియస్ చెప్తున్నా చాలా బాగుంది మూవీ సెకండ్ హాఫ్లో ఏంటంటే ఎలక్షన్ల గురించి హీరో ఊరెళ్తాడు సో మొత్తం ఫైట్లు అయితే ఫైట్లు చాలా వర్కౌట్ అయినాయి మాచర్లు అంటేనే మా పల్నాడు ఏ మాచర్లే మాది నేను పల్నాడే సో నేను చెప్తున్నా దానికి నాకు తెలుసు కాబట్టి అక్కడ ఎలా ఉండిద్దో మూవీ కూడా అలా తీశారు మా ఫైట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు కానీ నితిన్ గారు మన చూసుకుంటే లాస్ట్ మూవీలో నితిన్ గారు చూసిన చాలా మూవీలు ఉన్నాయి ఆ కానీ ఇందులో ఫైట్ చాలా వర్క్ అవుతాయి చాలా అంటే చాలా బాగుంది మూవీ ఎవరు మిస్ అవద్దు చాలా బాగుంది అందరూ నచ్చింది రేటింగ్ అయితే 5/4 ఇస్తానండి అయితే నచ్చింది అలాగే చెప్తున్నా ఎప్పుడైనా కలెక్టర్ ఇస్తాడు అనమాట ఆ కలెక్టర్ వచ్చిన తర్వాతనే ఉంటుంది ఆ సినిమా సినిమా కలెక్టర్ అయిన తర్వాతనే ఫైట్స్ చాలా కొత్తగా ఉండే ఒకటి కింద నుంచి ఇట్లా పెట్టి ఇట్లా కొడుతుంటాడు చూడన్న సినిమా హైలైట్ అన్నారు అదొకటి మెయిన్ ఆ సినిమా అంటే ఇక ఏమంటారన్నా ఇక రామ్ లక్ష్మణ్ డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు డ్యాన్స్ అయితే అది ఇరగదీసిండు ఆల్మోస్ట్ ఒకటి ఆ ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఒక 20-25 ఇయర్స్ ఉండొచ్చు ఇప్పుడు కూడా అదే లెక్క అనిపించింది నాకైతే నాకు ఏజ్ పెరిగినట్టు నాకు ఏమనిపించలేదు యంగ్గానే ఉన్నాడు సూపర్ ఉన్నాడు యాక్టింగ్ అయితే ఇరగదీసిండు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక నేను బాహుబలి అంత హిట్ ఆఫ్ అట్టా అంటే హిట్ అన్న అంతే హిట్ ఆఫ్ అట్టా అని ఇక ఇట్టి చెప్పిండా ఫట్టి చెప్పిండా ఇక తీసిరా అంటే హిట్ హిట్ అంతే రైట్.